సిగ్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 200 ఎకరాల్లో కడుతున్న మైకా ఫ్యాక్టరీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ వెనక్కి తీసుకుంది. నేను ఉద్యోగానికి అప్లై చేశాను. యాభై లక్షల ఫ్లాట్ 20 లక్షలకే ఇస్తానన్నావుగా, అది ఈవిడికిచ్చే అన్నయ్యా? అయ్యయ్యో, ఏమైనదండి? ఎవరికైనా ఇచ్చేసినారా ఏంది? ఈ ఫ్లాట్ మా చెల్లెలు మయూరి కోసమని ఎంతో కష్టపడి ఉంచాను. మయూరి కొనుక్కుని సుఖంగా సెటిల్ అవుతుందని 30 లక్షలు నష్టపోవడానికి కూడా సిద్ధపడ్డాను. కొంపదీసిప్పుడు ఈ ఫ్లాట్ 50 లక్షలకే అమ్ముతానంటారో ఏందో? ఆ మాటంటే నిన్నెక్కడ చంపేస్తానరా చలమయ్యా. ఊరుకో అన్నయ్య, అన్ని అనుకున్నట్టే జరుగుతాయా? ఏం చేస్తావు? నా వల్ల కావట్లేదమ్మా, కావట్లేదు. ఇంతకీ ఇప్పుడు ఏమంటావురా? 20 లక్షలకి ఇచ్చి చస్తావా లేదా? చలవన్నయ్య, నువ్వీవిడికి ఆ ఫ్లాట్ 20 లక్షలకే ఇస్తే నాకిచ్చినట్టే అన్నయ్యా. ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. ఇదేని మయూరి, మీ అన్న ఎట్టా మాట్లాడుతాడు? నువ్వే గట్టిగా చెప్పు మయూరి, ఎల్లుండి పాటికి 10 లక్షలు ఇచ్చేస్తాను. అన్నయ్య, నువ్వీవిడికి ఇవ్వకపోతే నా మనసు బాధపడుతుంది. జీవితంలో నేను ఇక నీతో మాట్లాడను, ఇక నీ ఇష్టం అంతే. సరేనమ్మా, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అన్నయ్య, ఇదిగో ఈ 2 లక్షలు తీసుకుని ఫ్లాట్ ఇవిడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి. ఎల్లుండి పొద్దునే 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేస్తాం. రండి, ఫ్లాట్ చూపిస్తాను. చూడమ్మా, మంచి వాస్తు, 2 బెడ్రూమ్స్, మంచి క్యారిడారు, స్టాండర్డ్ టైల్స్, సోఫిస్టికేటెడ్ కిచెన్ చూడండమ్మా. చంద్రకళ, ఇల్లంతా చూసుకో, మళ్ళీ డబ్బులిచ్చాక బాధపడకూడదు. మయూరి, ప్లేటు అదిరిపోయినది. చంద్రకళ తలరాత మారిపోయినది. అబ్బబ్బా, ఏం ప్లేటు, కళ్ళు పేలిపోతాండాయనుకో. సరే, నువ్వు చూసుకోనరా, నేను బయట ఉంటాను. అట్నే మయూరి. ఏవి ఆ 2 లక్షలు? ఇదిగో అమ్మా. ఎల్లుండది 10 లక్షలు ఇవ్వగాని నీ కమిషన్ నీకిచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ అన్న విషయం తెలియకూడదు. అలాగేనమ్మా. ఏమ్మా, ఇల్లంతా చూసుకున్నారు కదా? చూసినానండి. మయూరి, నువ్వింత మంచిదానివని నాకు తెలీదు. నేను నిన్ను చాలా బాధ పెట్టినాను, నిన్ను రకరకాలుగా వాడుకున్నాను. అదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటావు చంద్రకళ? నువ్వు హ్యాపీగా ఉంటే నాకంతే చాలు. మా మయూరమ్మది మంచి మనసండి. సరే అన్నయ్య, ఎల్లుండి ఉదయమే డబ్బుతో వస్తాం. అలాగేనమ్మా. పద చంద్రకళ.
అసలు కృష్ణవేణి చీరలు నగలు తన వస్తువులన్నీ అంత అర్జెంటుగా మయూరి చేత ఇచ్చి మరీ పంపడం అవసరమా? అలా చేయడం వల్ల తను ఎంత అవమానంగా ఫీల్ అవుతుందో నీకు తెలియదా రత్న? అయ్యో సృజన్, కృష్ణవేణి అవమానంగా ఎందుకు ఫీల్ అవుతుంది? అవుట్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు కావాల్సినవన్నీ తనకి ఎలాగైనా కావాలి కదా. అవసరమైతే తను ఫోన్ చేస్తుంది కదా, అంతవరకు నువ్వు ఆగలేవా? అయ్యో సృజన్, వంశీ కోపంతో రూమ్ లోంచి తీసేయమన్నాడు, అందుకే అర్జెంటుగా తీసేయాల్సి వచ్చింది. ఎప్పటికైనా తను వచ్చి తీసుకెళ్ళాలి కదా అని నేనే మయూరికిచ్చి పంపించాను. ఏ, నువ్వు వెళ్ళొచ్చు కదా, మయూరిని ఎందుకు పంపించావు? అంటే ఏంటి సృజన్ నీ ఉద్దేశం? నేను వెళితే ఏంటి, మయూరి వెళితే ఏంటి? తను అవుట్ హౌస్ వెళ్ళాక ఎవరైనా తనను చూడడానికి వెళ్ళారా? అత్తగా నువ్వు కనీసం ఫోన్ చేసేనా పలకరించావా? అరే, వంశీ వద్దన్నాడని ఆడపడుచుతో ఇచ్చి పంపిస్తావా? తను ఎంత బాధపడుతుంది? అంటే ఏంటి సృజన్, నేను వెళ్ళి తన బట్టలు అప్పచెప్పొస్తే కృష్ణవేణి ఈగో సాటిస్ఫై అవుతుందా? నేను మాట్లాడేది ఈగో గురించి కాదు, రిలేషన్స్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు స్మూత్ గా వ్యవహరించాలి అంటున్నాను. నిజమే సృజన్, మీ ఆలోచన ఇప్పుడు నాకు అర్థమైంది, బట్ నేనంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలి రత్న, ఇదేం చిన్న విషయం కాదు. కోడల్ని మనం ఇంట్లోంచి గెంటేశాం, కృష్ణవేణి బాధలో ఉంది. మన మాటలు చేతలు ఓదార్పు ఇచ్చేవిగా ఉండాలి, ఎదుటి వాళ్ళ మనసులు మరింత గాయపడే అవకాశం ఇవ్వకూడదు. అంటే కృష్ణవేణి విషయంలో నేనేం బాధపడ్డం లేదని నువ్వు అనుకుంటున్నావా సృజన్? 24 గంటలు కొడుకు కొడుకు అంటున్నావు కదా, కోడలు ఎక్కడ కనిపిస్తుంది నీకు? సృజన్, నీకు దండం పెడతాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేదు రత్న, వంశీ బాగయ్యాక నువ్వు కంప్లీట్ గా మారిపోయావు. కృష్ణవేణి విషయంలో ఏం జరిగినా పట్టించుకోవడం లేదు, కొడుకు ఏది చెప్తే అది చేస్తున్నావు, కానీ కోడల వైపు మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదు. ఆ రోజు ఇంటి నుంచి వంశీ గంటేసినప్పుడు అత్తగా నువ్వు మాట్లాడలేదు. భార్యాభర్తల మధ్య బంధం తెగిపోయేలా మాట్లాడినా వంశీ ఆపలేదు. కృష్ణవేణి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం కృష్ణవేణి ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. రాతి బొమ్మలా నిలబడ్డా, కొడుకు కోసం నువ్వు తాపత్రయపడ్డంలో తప్పులేదు, కానీ కోడల విషయంలో పట్టించుకోకపోవడం నాకు చాలా చాలా బాధేసింది. నాకే ఇలా ఉంటే, అరే మా అత్తయ్య నా వైపు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే అని కృష్ణవేణి తన మనసులో ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించు. కృష్ణవేణికి నీ మీద భక్తో భయమో నాకు తెలియదు, కానీ పెళ్ళై సంవత్సరమైనా ఇంకా మేడం అని పిలుస్తుంది. బంధాలకు మించిన ఆప్యాయతలు అనురాగాలు ఉంటేనే అలాంటి పిలుపులు వస్తాయి రత్న. ఇరవై ఏళ్లుగా కొడుకు కోసం నువ్వు పడిన మానసిక క్షోభ నాకు తెలుసు. కొడుకు 20 ఏళ్ల తర్వాత అమ్మా అని పిలిస్తే ఏ తల్లి అయినా ఉబ్బితబ్బిబవుతుంది. బట్ ఆ సంతోషంలో
నీ గోడలు ఎంత నలిగిపోతుందో నువ్వు గమనించలేదు రత్న. తల్లిగా వంశీ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో అత్తగా కోడల పట్ల అంతే బాధ్యతగా ఉండాలి. ఏ అత్తైనా కొడుకు కోడల్ని రెండు కళ్ళుగా చూడాలి. అంతేకాని కొడుకు తనవాడు కోడలు పరాయిది అని అనుకుంటే మాత్రం ఆ ఇల్లు క్షేమంగా ఉండదు రత్న. రత్న రత్న ఏంటి సృజన్ నువ్వు ఈ రత్న ప్రభని రాతి బొమ్మంటావా? కోడల మీద నాకు ప్రేమాభిమానాలు లేవా? ఎందుకు సృజన్ ఇలా మాట్లాడి నా మనసును చిత్రవద్ద చేస్తావు? కొడుకిప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడింది. అమ్మా అని నోరారా పిలిచాడు. ఈ తల్లి గుండెల్లో ఈ చిన్న సంతోషం కూడా దక్కకుండా మాట్లాడుతున్నావే, నీకు ఇది న్యాయమేనా సృజన్? కృష్ణవేణి రెండు రోజులు బాధపడగానే నా 20 ఏళ్ల క్షోభం మొత్తం మర్చిపోయావా? నా కొడుకుని పిచ్చోడు పిచ్చోడు అని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటే ఆ అవమానాలు బాధలు దిగమింగుకొని వాడి కోసం వాడి బాగు కోసం పెళ్లి చేశాను, ఇంటి వారసుని నిలబెట్టాను, తల్లిగా నేను సక్సెడ్ అయ్యాను. అంటే వంశీ బాగవడంలో కృష్ణవేణి ప్రమేయం ఏమీ లేదా? లేదని నేను చెప్పడం లేదు. తల్లిగా నువ్వు చేసేది కరెక్టు, అత్తగా నువ్వు చేసేది కరెక్ట్ కాదు అంటున్నావు. దానికి బాధపడుతున్నాను సృజన్. నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి నేను అలా మాట్లాడాను. ఇన్ని సంవత్సరాల మన సంసారంలో ఇదే నన్ను నీ భార్య మనసును అర్థం చేసుకుంది. కృష్ణవేణి విషయంలో లోపల నేనెంత బాధపడుతున్నానో మీరు గమనించలేదు సృజన్. కృష్ణవేణిని వాడు బయట గెంటేస్తుంటే ఎంత మానసిక క్షోభ అనుభవించానో నీకు తెలీదు సృజన్. కోడల మీద నాకు ప్రేమ లేదా? కొడుకునొక రకంగా కోడలు ఒక రకంగా చూస్తున్నానా? ఎందుకు సృజన్ ఇలా మాట్లాడుతున్నావు? నాకు కొడుకు కోడలు ఇద్దరు రెండు కళ్ళు. అలా అయితే ఒక పంచే, కొడుకును కన్విన్స్ చేసి కోడలు ఇంటికి తీసుకురా. వంశీకి చెప్పగలవా కృష్ణవేణిని తీసుకురాగలవా? చూడు, నీ కొడుకు మీద నీ ప్రేమను తప్పు అనడం లేదు, కోడల గురించి కూడా ఆలోచించు అంటున్నాను. కృష్ణవేణిని అవమానించేలా మన మాటలు కానీ చేతలు కానీ ఉండకూడదు. ఆ విషయం గుర్తు చేద్దామనే ఇంతసేపు నీతో మాట్లాడాను. దట్స్ ఇట్. ఏంటి లక్ష్మి?
అమ్మాయిని అత్తారింటికి పంపించాక ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదక్కడ ఎట్టా ఉందో ఏమో. అసలే ఆరోగ్యం బాగోక నీరసంగా ఉంది. అవును నిజమే, అసలే బాధలో ఉంది. మనం ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో, రెండు రోజులు ఆగాక చేద్దాంలే అనుకున్నాను. తల్లిదండ్రులం మనం మాట్లాడితేనే దాని మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందయ్యా. సరే ఇప్పుడే చేద్దాం. హలో. ఏమ్మా ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఒంట్లో ఎలా ఉంది? బాగుంది నాన్న. సమయానికి మందులు వేసుకుంటున్నావా అమ్మా? వేసుకుంటున్నానమ్మా. అమ్మా అలివేణి, జరిగిన దాన్ని తలుచుకుని బాధపడకమ్మా. అదేం లేదు నాన్న. మా ఇంకా అదే మనసులో పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. ఇప్పుడు నువ్వు కోలుకుని ఆరోగ్యంగా ఉంటేనే జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలం. పోయిన ప్రాణం గురించి ఆలోచిస్తే ప్రాణం పోసుకోవాల్సిన దానికి ఇబ్బంది కలుగుతుందమ్మా. లేదు నాన్న, నేను హ్యాపీగానే ఉన్నాను. నా గురించి మీరేం భయపడకండి. ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు తల్లిగా నేను చెప్తున్నాను. ఈసారి చూడు, నీకు కమల పిల్లలు పుడతారు. అలాగేనమ్మా. అరవింద్ ఊటి నుంచి ఎప్పుడొస్తున్నారమ్మా? అరవింద్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉందట, అది చూసుకొని వచ్చేస్తారు. నీకక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదమ్మా. నాకేంటి నాన్న, నాకు కావాల్సినవన్నీ మయూరి గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. వంశీ గారు నన్ను ప్రతిరోజు ఏం తిన్నాను, ఏం మందులు వేసుకున్నాను అని ఆరా తీసి జాగ్రత్తలు చెప్తున్నారమ్మా. త్వరగా ఈ వంశానికి వారసుణ్ణి కనిస్తే ఆయనే కేర్ తీసుకుని పెంచుతారంట. పోన్లే అమ్మా, దేవుడి దేవల్లా అదేదో తొందరగా జరిగితే అందరికీ బాగుంటుంది. అలివేణి, అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను, ఇలా ఇవ్వు. హలో, నేను మయూరిని మాట్లాడుతున్నాను. బావున్నావా మయూరి? బావున్నానండి. అలివేణి గురించి మీరు బెంగ పెట్టుకోకండి. ఇంకో 3 నెలల్లో మిమ్మల్ని అమ్మమ్మ తాతయ్యని చేసేస్తుంది. ఆ కృష్ణవేణి చేసిన పాపం దానికే తగిలింది. ఆ కృష్ణవేణి నిజస్వరూపం మీకు ఇప్పటికైనా తెలిసింది. పాముకి పాలు పోసి పెంచాం, చివరికి అది మమ్మల్నే కాటేసింది. ఇక ఆ కృష్ణవేణి నీడ కూడా అలివేణి మీద పడదులేండి. మీరు హ్యాపీగా ఉండండి. అలాగేనమ్మా, ఉంటాము. Oh.
నమస్తే మేడం. మేడం, ప్రాజెక్ట్ వర్క్ కి ఇంకొంచెం టైం కావాలని మేనేజర్ ప్రభు గారు అడిగారు. ప్రభు గారిని పిలవండి. మీరు క్యాబిన్ కి వెళ్ళగానే నేను మేనేజర్ ప్రభు గారిని పంపిస్తాను మేడం. నో, నేను ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే మాట్లాడాలి. ఆయన్ని క్యాబిన్ నుంచి రమ్మనమని చెప్పండి. మేడం, డూ వాట్ ఐ సే. ఎస్ మేడం. Oh, I'm so hot now.